రాష్ట్ర చరిత్రలో ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ రివర్స్ టెండరింగ్ కార్యక్రమం పోలవరానికి సంబంధించి నాలుగు రోజుల క్రితం ఒక టనల్కి సంబంధించి రివర్స్ టెండరింగ్లు చేసుకొని ఏదైతే 15.6% లెస్ వేసుకున్న తర్వాత నిన్న రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్న ఏదైతే పోలవరం హెడ్ వర్క్స్ అలాగే పవర్ ప్రాజెక్ట్ సంబంధించి రివర్స్ టెండరింగ్ జరగటం జరిగింది. దాదాపు 12.6% లెస్తో ఈ రాష్ట్రానికి గతంతో పోలిస్తే ఇప్పటికి 780 కోట్ల రూపాయల ఆదాతో నిన్న పోలవరం రివర్స్ టెండరింగ్ ఒక చరిత్రగా ఈరోజు ఈ రాష్ట్రంకి దాదాపు ఇప్పటికే 800 కోట్ల రూపాయల పైగా ఆదాయం చేకూరటం కూడా జరిగింది. ఏదైతే ప్రతిష్టాత్మకంగా వైఎస్ జగన్మోహన్ మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఈరోజు దాకా గత ప్రభుత్వం ఏదైతే పనుల్ని ఇష్టానుసారంగా నామినేషన్లు కావచ్చు ఎక్సెస్ రూపంలో కావచ్చు ఇవన్నీ కూడా ఇచ్చారో వాటిలన్నింటినీ కూడా ఒక కమిటీ రూపంలో వేసి దాన్ని రివర్స్ టెండరింగ్లో తీసుకువచ్చి ఒక ట్రాన్స్పరెంట్గా బిడ్డింగ్ జరగాలి అన్న ఒక దీంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఈరోజు ఇప్పటికే ఒక మంచి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటికీ గతంలో 58 కోట్లు మొన్న నిన్న పోలవరం ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఈ పోలవరం 780 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం. ఈరోజు ఎంతో గత 2 నెలలుగా రకరకాలు మాట్లాడారు. వరదల కారణంగా నవంబర్ దాకా పనులు చేయలేనప్పటికీ పోలవరం ఆగిపోయింది, పోలవరం వల్ల ఇన్ని కోట్లు నష్టం అన్ని కోట్లు నష్టం రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే పోలవరానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి మానసిక పుత్రికగా ఆయన పోలవరాన్ని ఎంత తొందరగా కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అలాగే ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో తీసుకొచ్చిన మొట్టమొదటి ఈ పోలవరం రివర్స్ టెండరింగ్ సక్సెస్ఫుల్ అవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు నిన్న దాదాపు 780 కోట్ల రూపాయల ఆదాయంతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరిగింది. నిన్నటి నుంచి చూసాం కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. ఒక పక్క ఈ రాష్ట్రానికి ఆదాయం చేస్తూ ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు పోతూ ఉంటే ఏదైతే తమ బండారం బయటపడిపోతుంది, గత ప్రభుత్వంలో దోపిడీ వ్యవహారం అంతా బయటపడిపోతుంది, మేము దోచుకున్నదంతా కూడా ఈరోజు సాక్ష్యాలతో సహా ఈరోజు ఒక పక్క రివర్స్ టెండరింగ్ విధానంతో మైనస్లో పోతూ ఉన్నాయి, మా బండారం బయటపడిపోతున్న ఒక భయంతో రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం సూటిగా, తెలుగుదేశం పార్టీ మీ ప్రభుత్వ హయాంలో చిట్ట చివర 3 సంవత్సరాలు పిలిచిన వర్క్స్లో ఏదైనా కానీ ఒక్క మేజర్ వర్క్ అయినా కానీ లెస్లో పోయిన దాఖలాలు సింగిల్ వర్క్ అయినా ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు కమిషన్ల కోసం ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్లో కమిషన్లు ఆదాయం చూశారు దానికి తప్ప ఈ ప్రభుత్వానికి ఆదాయం చేయాలా, ఒక ట్రాన్స్పరెన్సీ విధానం తీసుకురావాలని కనీసం ఈ రోజున ఆలోచన చేశారని అడుగుతూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ భారతదేశంలోనే ఇప్పటిదాకా ఎక్కడా లేని విధంగా ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీ రివర్స్ టెండరింగ్ విధానంతో ఈరోజు ముందుకు వెళుతూ ఈరోజు రాష్ట్రానికి ఒక ఆదాయం తీసుకురావటమే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక విధానాన్ని తీసుకువస్తున్న ప్రభుత్వం ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఎక్కడైనా ఒక ప్రభుత్వం 10 రూపాయలు తగ్గించి ట్రాన్స్పరెంట్గా విధానించి దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి దాని మీద కూడా దుష్ప్రచారం చేసే పనులు ఉన్నాయి. మొన్న జరిగిన టెండర్లో చూస్తే మ్యాక్స్ అనే వాళ్ళకి అర్హత లేదు, వాళ్ళు సరిగ్గా చేయలేదని మాట్లాడారు. అదే మ్యాక్స్ మీ ప్రభుత్వ హయాంలో అదే పనిని 4.77% ఎక్సెస్ ఇస్తే అది కరెక్ట్ అంటారు. ఇలా ఈరోజు పోలవరానికి సంబంధించి ఏదైతే మెగా
ఈ రోజు దాదాపు 12.6% లెస్ తో ఈరోజు పనులు చేస్తామని ముందుకు వస్తే సింగిల్ బిడ్కి ఎలా ఇస్తారు అని అడుగుతారు. ఈరోజు ఏదైతే జియో 67 ప్రకారం ఒక సింగిల్ బిడ్ వస్తే దానికి రివర్స్ టెండరింగ్ పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇద్దరు ఉంటేనే మినిమం రివర్స్ టెండరింగ్కి క్వాలిఫికేషన్. మన జియో ప్రకారం అది ఎక్సెస్ ఉంటేనే సింగిల్ బిడ్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది, కానీ మైనస్ అయితే మాత్రం దాన్ని అక్సెప్ట్ చేయొచ్చు. అది కాకుండా దాదాపు 780 కోట్ల రూపాయల 12.6% మైనస్తో ఈరోజు దాదాపు ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో రకంగా ఇది చేయాలని చెప్పి ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు, పోలవరం 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీని, పోలవరాన్ని మేము మీరు చెప్పిన దానికన్నా ముందే కంప్లీట్ చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీని మూసివేస్తారా అంటూ ఉన్నాం. ఎలాగో ప్రజలు మొన్న 23 ఇచ్చారు, ఈసారి మీరు అదే మూసివేసే దగ్గరికే ప్రజలు కూడా తీసుకువెళ్తారు. ఇదే పందా కానీ మీరు మార్చుకోకపోతే, ఇదే విధంగా కానీ మీరు నడుచుకుంటే ఖచ్చితంగా మీకు ప్రజలు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా ఈసారి మీ పార్టీని మూసివేసే దిశగా మీరు ముందుకు అడుగులు వేయాల్సిందే. కాబట్టి ఇష్టానుసారంగా మీకు నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడితే అది మాట్లాడటం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు ముందుకు వెళ్తుంది, చిత్తశుద్ధితోనే పనులు చేస్తాం. ఇదే కాకుండా పోలవరమే కాకుండా వెలిగొండని కూడా మేము పిలవటం జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు పోతుంది. ఏదైతే మీరు ఎక్సెస్కి ఇచ్చి మీరు ధన దోపిడీ, ఈ రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేయాలనుకున్నారో ప్రతి పని మీద కూడా రివర్స్ టెండరింగ్కి పోతాం. ట్రాన్స్పరెంట్గా అందరినీ కూడా బిడ్స్ని ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఏదైతే గతంలో మీరు చేసిన దాన్ని కూడా అరికట్టి తీరుతామని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, గతంలో మీరు 50,000 కోట్ల రూపాయలు పనులు చేసామని చెప్తున్నారే, ఇదే విధంగా కానీ మీరు కానీ చేసి ఉండుంటే ఈ రాష్ట్రానికి కొన్ని 1,000 కోట్ల రూపాయల ఖజానా మిగిలినే డబ్బులు మిగిలినే మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాం. ఈ 1,000 కోట్ల రూపాయలు ఎవరి జోబిలోకి వెళ్ళినట్టు, పెదబాబా చిన్నబాబా లేకపోతే రోజు మీడియాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి గారి జోబులోకి పోయినాయా, అది కూడా ఈరోజు తేల్చాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఈ రాష్ట్రమే కాదు, ఈరోజు భారతదేశం అంతా కూడా దీని మీద చర్చకుంది. మీరు చెప్తా ఉన్నారు పోలవరం రివర్స్ పోతే నష్టం జరుగుతుందని. ఏం నష్టం జరుగుతుంది? ఈరోజు రివర్స్ పోయిన వల్ల 800 కోట్ల రూపాయలు మేము ఆదా చేయడం జరిగింది. రేపు నవంబర్ నుంచి పనులు మొదలు పెడతాం, ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో అప్పుల పూర్తిగా కూడా పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కనీసం 1,60,000 ఇళ్లలో ఒక్క ఇల్లు అంటే ఎక్కువ ఇల్లు కూడా మీరు గత 5 సంవత్సరాలలో మీరు చేయన, మీరు కూడా ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో వచ్చిన మూడు సంవత్సరాలు కనీసం పోలవరం గురించి ఊసేత్తని మీరు కూడా ఈరోజు పోలవరం మీద గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. మా ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మా మేనిఫెస్టోలో చెప్పామో, పోలవరం అనేది మాకు ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తామో, అదేవిధంగా ఈ సంవత్సరం 25,000 కుటుంబాలని ఆర్ఎన్ఆర్తో కింద రీహాబిలేట్ చేయడమే కాకుండా పూర్తిగా 2 సంవత్సరాలలో పూర్తిగా పోలవరాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఇంకోటి మాట చెప్తున్నారు, ఇంకా జనాల్లోకి ప్రజల్లోకి ఏ విధంగా విషం పెంచాలా, ఏ విధంగా ఈ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారు, పోలవరం ఇది తగ్గించేస్తున్నారు, ఎవరు ఏమీ తగ్గించేది లేదు. పోలవరం ఏదైతే డిజైన్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారమే పోలవరాన్ని పూర్తిగా కూడా నిర్మించి తీరుతాం. ఈ విధంగా నువ్వు ప్రజల్లో మళ్ళీ ఇంకో మాట మాట్లాడారు పోలవరానికి సంబంధించి భద్రత ఎవరు అని. ఇదే మెగా సంస్థకి గత మీ సంవత్సరాలలో మీ 3 సంవత్సరాల్లో 20,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చారు మీరు. ఈరోజు ఇదే మెగా సంస్థ 2 సంవత్సరాలలో పూర్తిగా క్వాలిటీతో, మీలాగా కాదు కన్స్ట్రక్షన్ ఒకరే క్వాలిటీ కంట్రోల్కి ఒకే ఇంజనీర్ అధికారికి ఇచ్చి మీరు చేసిన ఘనకార్యాలన్నీ కూడా చూసాం, అవన్నీ కూడా పూర్తిగా రెక్టిఫై చేస్తాం, పూర్తిగా కూడా 2 సంవత్సరాలలో పోలవరాన్ని నిర్మించి తీరుతాం. ఈరోజు ప్రజలు కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ఈ ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్తుంది అని కూడా చూస్తున్నారు. మా విజనల్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక కళ, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా టెండరింగ్ సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే దాంతోనే ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వానికి ఆదా చేస్తూ ఈరోజు ముందుకు వెళ్ళే కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, ప్రజలను కూడా మేము కోరుతా ఉన్నాం ఇట్లాంటివన్నీ కూడా విష ప్రచారాలు
ఈ రోజు ఒక పక్క 800 కోట్లు 780 కోట్ల రూపాయలు తగ్గితే హర్షించాల్సింది పోయి ఈరోజు ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, మా మనుషులకి కట్టబెట్టారు, వాళ్ళ మనుషులకు ప్రభుత్వానికి అవసరమైన వాళ్ళు కట్టబెట్టారా అని. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, గతంలో మీరు 4.77% 4% ఎక్సెస్లు 21% ఎక్సెస్లు ఇస్తే దాన్ని కట్టబెట్టడం అంటారు. ఈరోజు దాదాపు 10-12% లెస్లు కేసి ఈరోజు వాళ్ళు పాడుకుంటే వాళ్ళు బిడ్డింగ్కి వెళ్తే దాన్ని కట్టబెట్టటమా అని ఈరోజు అడుగుతా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.